హైదరాబాద్ మా ప్రతినిధి ప్రవీణ్ దగ్గరకు వెళ్దాం. అక్కడ చూసుకుంటే టీ కాంగ్రెస్ లో ముందున్నటువంటి వార్ మనకి కనిపిస్తూ ఉంది. వార్ రూమ్ లో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తాన్ని చూసుకుంటే యూత్ కాంగ్రెస్ నేతల ఆఫీసులో వార్ రూమ్ సీసీఎస్ తనిఖీలు చేసినటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాం మనం. హార్డ్ డిస్కులు కంప్యూటర్లు తీసుకెళ్ళినటువంటి పోలీసులు, దీనిపై ఇప్పుడు రగడ నడుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రవీణ్ చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్నటికి మొన్న ఒక కర్ణాటక ఎన్నిక ఫలితాలు అనేవి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతల్లో నూతన ఉత్సాహం నింపిందని అందరికీ తెలిసిన విషయం. అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అలాంటి నూతన ఉత్సాహం అని ఏదైతే ఉందో దానికి గండిపడే అవకాశం, ఎందుకంటే ఈ కాంగ్రెస్లో మనం చూసుకున్నట్లయితే విభేదాలు మరోసారి అయితే తెర మీదకి వస్తున్నాయి. అయితే యువజన కాంగ్రెస్ తరఫున ఒక సోషల్ మీడియా ఏదైతే ఉందో దీనికి రూమ్ వార్ రూమ్ పై ఒక తనిఖీ పోలీసులు అయితే తనిఖీలు చేశారు. ఒక మట్టిలో అయితే నిన్న సాయంత్రం 6-7 ప్రాంతంలో అయితే పోలీసులు అయితే అక్కడికి వచ్చి ఆ విలువైన డేటాతో కూడిన ఒక హార్డ్ డిస్క్లు అలాగే కంప్యూటర్స్ సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్లారు. అంటే ఎటువంటి వారెంట్ ఇవ్వకుండానే ఇటువంటి ఇటువంటి చర్యకైతే పాల్పడ్డారు పోలీసులు అని చెప్పవచ్చు. అయితే దీనిని అయితే తెలంగాణ యూత్ కాంగ్రెస్ యొక్క చీఫ్ ఎవరైతే ఉన్నారో యువసేన ఖండిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే వెళ్ళి మాట్లాడారు అలే మల్లు రవి, వీరు కూడా దీన్ని మాట్లాడారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇదే రగడ ఎక్కడ చూస్తుంది, ఎక్కడ మనం గమనించినట్లయితే ఉత్త కుమార్ రెడ్డి అలాగే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరిపై అసభ్యంగా ఏవైతే ఇప్పుడు లోగో కాంగ్రెస్ లోగో అలాగే ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ ఇటువంటి లోగోలతో ఒక తప్పుడు పోస్టులు చేసే విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ పై యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఉత్త కుమార్ రెడ్డి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే డైరెక్ట్ గా కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు ఇలా యువజన సంబంధించి యూత్ కాంగ్రెస్ ఏ విధంగా పాల్పడ్డారు, కార్యకర్తలు పాల్పడ్డారని కూడా ఎక్కడ ప్రస్తావన అయినప్పటికీ కూడా ఇటువంటి కంప్లైంట్ అయితే ఇచ్చారు. సో ఈ యొక్క కంప్లైంట్ నేపథ్యం ఇప్పుడు కూడా ఇప్పుడు మన గతం 2 నెలల సమయం అవుతుంది. ఇప్పుడు కూడా ఈ యొక్క కంప్లైంట్ తీసుకొని కూడా అయితే ఈ కంప్లైంట్ తీసుకొని పోలే ఈ రోజు అంటే నిన్న చూస్తే ఈ యొక్క తనిఖీలు ఆకస్మిక తనిఖీలు అయితే వెంటనే చెప్పారు. ఎటువంటి వారంటీ కూడా ఇవ్వలేదు. ప్రధానంగా చూసుకున్నట్లయితే యూత్ రైట్ ప్రవీణ్, ఇంకొక విషయం మనం ప్రధానంగా చూసుకుంటే ఇందులో పోలీసుల వ్యవహార శైలి, వ్యవహార తీరు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది, వారికి ఒత్తాసు పలికే బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా కాంగ్రెస్ నేతలు ఏదైతే శివసేన రెడ్డి కానీ అలాగే మిగతా నాయకులు కానీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మొత్తానికి అలాంటి కార్యక్రమం జరిగింది అనుకోవచ్చు మనం. మనకి ఫస్ట్ నుండి కూడా మొదటి నుండి కూడా మనకు తెలుసు ఎవరైతే ఇప్పుడు ఆ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అనేది ఒక ఆనవాయితీకి వస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్ని ఫలితాలు అనేవి ఒక ఎగ్జాంపుల్, ఐకమత్యం కూడితే ఎటువంటి విజయమైన సాధిస్తుంది అని చెప్పేసి అది ఉదాహరణగా మనకి నిలిచి. అయితే అదే కార్యక్రమంలో అదే అమ్మసిగట్టుకోవడం అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ నేతలందరూ వస్తున్నారని చెప్పేసి వీరి మాటల్లో తెలుస్తున్న నేపథ్యంలో మనం చూసుకుంటే కూడా ఈ నిన్నటికి ఇలా వార్ రూమ్ దాడులు జరగడంతో కాస్త మళ్ళీ తెరపైకి లేవనెత్తున్నాయని అందరికి స్పష్టమవుతుంది. అయితే ఇప్పటికే ఇటు ఉత్తమరెడ్డికి కాల్ చేశారు శివసేన రెడ్డి, దీని గురించి మాట్లాడారు కూడా. అంటే ఎక్కడ కూడా అంటే ఈ విధంగా వీరు యూత్ కాంగ్రెస్ ఈ విధంగా పాల్పడుతున్నారు, కార్యకర్తలు పాల్పడుతున్నారు అంటూ కూడా వీళ్ళు చెప్పలేదు. కాకపోతే ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెలవాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు కూడా ఒక మాటల్లో దీన్ని మాత్రం విభేదాలుగానే ఇక్కడైతే మనం పదంగా అయితే ఒక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే తీసుకెళ్ళిన విలువైన డేటా ఏదైతే ఉందో మొత్తం కూడా ఈ యొక్క మొత్తంగా 35,000 మంది ఒక అనేవారు ఇక్కడ అన్ని జిల్లాల్లో కూడా ఉన్నారు. ఇక్కడ ఫోన్ నెంబర్స్ కావచ్చు, పేర్లు కావచ్చు. రైట్, ఇప్పుడు ప్రవీణ్ ఇంకొకటి మనం ప్రధానంగా మాట్లాడాల్సిన విషయం ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను కంప్లైంట్ ఇవ్వడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు, అసలు ప్రధానంగా తను ఏ విషయాన్ని ప్రస్తావిస్తూ కంప్లైంట్ ఇచ్చాడు? ఎందుకంటే నేను సంబంధించినటువంటి శివసేన రెడ్డి కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముసలం ఇప్పుడిప్పుడే కర్ణాటక జోష్ ఏదో విజయం సాధించిన తర్వాత మంచి జోష్ మీద ఉంది, ఇక్కడ కూడా ఐక్యమత్యం కొనసాగిస్తారనుకున్న నేపథ్యంలో ఒకసారిగా ఈ వార్ తగాదాలు విభేదాలు బయటకు రావడం అనేది ఏ విధంగా వచ్చాడు? ప్రధానంగా ఉత్తమ కుమార్ రెడ్డి చేసినటువంటి కంప్లైంట్కి సంబంధించినటువంటి విషయాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, అయితే సంబంధించి ఈ రోజు అయితే ఒక ప్రెస్ మీట్లు అయితే పెట్టారు శివసేన రెడ్డి. అయితే ఈ ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటంటే ఎవరైతే ఉన్నారో కోవిడ్ ఆపరేషన్ కింద ఎవరైతే మాకు మా యొక్క గ్రూపులు అయితే చేరడం జరిగింది అని మేము అనుకుంటున్నాము, వారిని పట్టుకుంటాము, వారిని మేము కఠినంగా శిక్షిస్తామని అంటున్నారు. అంటే ఇది
మొత్తంగా కూడా ఒక కుట్ర పూరితంగా ప్లే చేసే డౌన్ ప్లే చేసే విధంగా అయితే వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా మాలో మావులు సృష్టించి మా యొక్క పార్టీ బలహీనపడే టైంలో కూడా చేసే విధంగా వీరి యొక్క ఈ యొక్క చైతే పాల్పడుతున్నారు. మాలో మాకు మాత్రం ఎటువంటి తెలియని చెప్పేసి ఇంతకుముందే ఆడెడ్ అయితే స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి కేసు అయితే పెట్టడం జరిగింది. వారు కూడా చెప్పింది ఒకటే, ఎవరైతే యొక్క చట్ట వ్యతిరేక కలాపాలకి ఏర్పడి ఎవరైతే ఒక ఉన్నారో ఆ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ ట్రేస్ చేసి వారిని పట్టుకుని కఠిన శిక్షలు విధించాలని చెప్పేసి కుమార్ రెడ్డి అయితే కోరడం జరిగింది. అయితే మనం మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం మనం మొదటి నుంచి సీనియర్ జూనియర్స్ అనేది అది తెలిసిన విషయం. కాబట్టి యాభై ఎన్నికల దృష్టిలో ఇలాంటి ఘటన జరగడంతో కాస్త అసంతృప్తి కూడా నెలకొంది ఒక టీ కాంగ్రెస్ లో. చూడాలి ఇది ఎటువైపు పరిణామాలు ఎటువైపు దారితీస్తాయని కూడా మనం చెప్పలేం. అయితే ప్రధానంగా ఇక్కడ యూత్ కాంగ్రెస్ చీఫ్ చెప్తున్న శివసేన రెడ్డి మాటలు మాత్రం ఒకటే, ఇది మాత్రం ఈ మాలో మాకు ఒక బలంగా తయారయ్యే ఒక కాంగ్రెస్ అధికారంలో ఇప్పుడు కర్ణాటకలో వచ్చిన విధంగానే ఒక ఎగ్జాంపుల్ గా ఇక్కడ తెలంగాణలో కూడా మేము కలిసి కట్టుకొని ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ విధంగా మాపై ఇటువంటి చర్యలకు పాల్పడడం అనేది కూడా మొత్తంగా చూసుకున్నట్లు ఇది ఒక కుట్రపూర్వమైన చర్యకైతే తెరలేపారు. దాన్ని మేము అరికట్టే ప్రయత్నం అయితే మేము చేస్తామని చెప్పేసి శివసేన రెడ్డి అయితే చెప్తున్నారు. చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా మనం చూడాలి పరిస్థితి ఉంది అయితే రాజశేఖర్.